హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్ నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ సో ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 21st అండ్ నిఫ్టీ వచ్చేసి 147 పాయింట్స్ అయితే మైనస్లో ఉంది ఇంకా సెక్టోరియల్ చూసుకుంటే కనుక నిఫ్టీ బ్యాంక్ ఆటో ఫైనాన్షియల్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఎక్సెప్ట్ పిఎస్యూ బ్యాంక్ అండ్ మీడియా తప్ప అవి కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అంత సెక్టర్స్ అయితే కాదు లైక్ మీడియా పిఎస్యూ బ్యాంక్ అఫ్ కోర్స్ ఇట్స్ అ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్టర్ సో నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 90 పాయింట్స్ లాస్తో ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది సో ఒకసారి ఈరోజు అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ కంటిన్యూస్గా ఒక 150 రేంజ్లోనే కదలాడుతూ అయితే మొత్తం డే అంతా కంప్లీట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అనే చెప్పొచ్చు బట్ ఇక్కడ మనం గమనిస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది అయితే ఫామ్ అయింది సో రేపు ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే బ్రేక్ అవుతే కనుక మంచి మూమెంట్ అనేది మనం అప్సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం సో దట్ మనకు ఒక క్లారిటీగా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది తెలుస్తుంది సో ఈరోజు గ్యాప్ డౌన్ అవ్వటమే కాకుండా ప్రీవియస్ డే ఏదైతే ఉందో లో ఆ లో అయితే కాపాడుకుందని చెప్పుకోవచ్చు ఈ లెవెల్లో 42-200 లెవెల్స్లో సో బట్ ఒక కైండ్ ఆఫ్ ఇండెసివ్ క్యాండిల్ అండ్ వోలటాలిటీ క్యాండిల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము సో ఈ క్యాండిల్ అప్ అండ్ డౌన్ కూడా హై అండ్ లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది మనకి రేపటికి అండ్ డైరెక్షన్ కూడా సెట్ అవ్వడానికి కూడా ఈ క్యాండిల్స్ యొక్క హై అండ్ లో కూడా చాలా వరకు మనకైతే యూజ్ అవుతుంది అండ్ మనం అందరం తెలిసిందే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హై అయితే ఈ రేంజ్లోనే ఉంది 42,600 ఓకే ఒక్కసారి 600ని టచ్ చేసి మళ్ళీ కిందకైతే రావడం అయితే జరిగింది ఒకవేళ కనుక ఈరోజు లో అంటే 42-200 నేను ఆల్రెడీ ఇవాళ మన టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేశాను క్లోజింగ్ బేసిస్లో ఎప్పుడైతే 42-200 దగ్గర అయితే కనుక క్లోజ్ అయితే మనం నెక్స్ట్ మంత్ ఎండింగ్ది పుట్ అయితే తీసుకుందాం అనేసి బట్ క్లోజింగ్లో అయితే ఇది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు ఎందుకంటే 42,200 కింద బిలో క్లోజ్ అయితే అవ్వాలి అంటే ఈ లెవెల్లో అయితే ఒక క్లోజింగ్ క్యాండిల్ ఆర్ క్లోజింగ్ వాల్యూ రావాలి అప్పుడు మాత్రమే మనం పొజిషనల్కి వెళ్దాం అనేసి సో రేపటి కూడా లెవెల్స్ అయితే మ్యాక్సిమం ఇవే ఉంటాయి 42-200 కింద వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఒక బేరిష్నెస్ అయితే ఫామ్ అయితే అవుతుంది సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 41,900 అండ్ దెన్ 41,300గా అండ్ దాంట్లో కూడా మెన్షన్ చేశాను క్లియర్గా అండ్ ఏదైతే 1:2 and 3 ratio మనకి రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది అనేసి బట్ ఈ కాల్ అయితే ఇంకా యాక్టివేట్ కాలేదు మోస్ట్లీ రేపు అయితే యాక్టివేట్ అవ్వచ్చేమో అండ్ రేపు ఇంట్రాడేకి వస్తే కనుక ఖచ్చితంగా 383 ఓకే 400 దాటే వరకు అయితే మాత్రం బై అయితే తీసుకోవచ్చు ఈ లెవెల్లో మాత్రం ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయితే సస్టైన్ అయితే బై అయితే చేయొచ్చు ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 42,500 అండ్ దెన్ 600 వరకు అయితే మనకైతే లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ 42,200 దగ్గరనే ఉంటే కనుక ఖచ్చితంగా షార్టింగ్ అయితే చేయొద్దు బయింగ్ ఆపర్చునిటీస్ కోసం అయితే వెతుకుదాము ఓన్లీ షార్టింగ్ ఎప్పుడు చేస్తాను అంటే కనుక 42,200 కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అవుతే మాత్రమే 42,000 వరకు అయితే చూసుకోవచ్చు రేపు ట్యూస్డే కాబట్టి వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు అట్ ది సేమ్ టైం మ్యూట్ ఉంటే కనుక లైక్ ఆప్షన్ బయర్స్ అయితే 380-202లో కనుక ఈ లెవెల్లో మధ్యలో ఉంటే కనుక స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ చూసుకోవాలి ఎక్కువ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు బ్యాంక్ నిఫ్టీలో సో ఒక్కసారి నిఫ్టీ కనుక చూసుకుంటే నిఫ్టీ ఇంకొంచెం వీక్గా అయితే కనిపిస్తుంది మనం 15 మినిట్స్ కాకుండా 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం ఒక్కసారి సో నిఫ్టీలో ఎప్పుడైతే ఆల్ టైమ్ హై అయినటువంటి 18,440 లెవెల్స్లో ఉందో అక్కడ నుంచి కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాము సో ఈరోజు కూడా గ్యాప్ డౌన్ అండ్ కంటిన్యూస్గా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అక్కడనే ఈ లెవెల్ అయితే కాపాడుకుంటూ వస్తుంది అంటే 18,121 మనం చాలా రోజుల నుంచి మన డైలీ అనాలిసిస్లో కూడా చెప్తున్నాము ఖచ్చితంగా మనకి షార్టింగ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఏ లెవెల్ అయితే 18,000 లెవెల్ అయితే వచ్చేంత వరకు కూడా మనకి బుల్లిష్నెస్ ఉంటుంది ఈ లెవెల్ వరకు కూడా ఎప్పుడైతే 18,000 or 17,990 or 900 లెవెల్స్ కింద క్లోజింగ్ బేసిస్లో క్యాండిల్ కనుక సస్టైన్ అవుతే బేరిష్నెస్ అయితే ఉంటుంది వీక్నెస్ అయితే కనబడుస్తుంది
ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత స్ట్రాంగ్గా అయితే నిఫ్టీ అయితే లేదు. సో రేపటికి వచ్చేసరికి మనకి లెవెల్స్ ఏంటి అనుకుంటే కనుక, అంతకుముందు ఏదైతే ప్రీవియస్లో ఉందో 124 ఈ లెవెల్స్ కనుక కాపాడుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి కూడా బయ్యింగ్ అనేది, షార్ట్ కవరింగ్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ హై ఏదైతే ఉందో 250 లెవెల్స్, ఆ హై బ్రేక్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఫ్లాట్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 18,124 కిందకు వస్తే కనుక మంచిగా మనకి 18,000 లెవెల్స్ అయితే టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే చాలా వరకు ఉన్నాయి. 18,000 లెవెల్స్ అయితే కింద బ్రేక్ అయ్యేంత వరకు కూడా పుట్స్ అయితే ఇనిషియేట్ చేయొద్దని నేను చెప్తాను. సో టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి భారతీయ ఎయిర్టెల్. భారతీయ ఎయిర్టెల్ చూస్తే కనుక మనకి 760 లెవెల్ నుంచి ఒక కంటిన్యూస్గా అప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఎప్పుడు కూడా ఈ హయ్యర్ హై అండ్ హయ్యర్ లోజ్ ఫామ్ చేసుకుంటా. సో మంచి ప్యాటర్న్ అండ్ మంచి స్టెబిలిటీ ఉన్న స్టాక్ కూడా. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు 850 దగ్గర ఒక ఆల్ట్ అయితే వచ్చిందంటూ మనకైతే కనిపిస్తుంది. సో 850 దాటిన తర్వాత కనుక ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక సస్టైన్ అవుతే డెఫినెట్గా మనం దీంట్లో అయితే లాంగ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 881 అండ్ దెన్ 900గా మనకి సెకండ్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ టీటీఎస్ స్టాక్ పిక్స్లో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జిఎంఆర్ ఇన్ఫ్రా. సో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్లోకి వచ్చేసరికి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మాట్ అయితే వచ్చింది అండ్ బ్రేక్అవుట్ అయ్యడానికి అయితే రెడీగా ఉంది ఇక్కడ కూడా మనకి. అండ్ ఎంట్రీస్కి వచ్చేసరికి 37.90 పైన ఒకవేళ సస్టైన్ అవుతే కనుక మనకి మంచి మొమెంటం అయితే రావడానికి అయితే ఉంది. అండ్ టార్గెట్స్ వచ్చేసి 38.90 అండ్ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో, హై ఏదైతే ఉందో 40 రూపీస్ వరకు కూడా దీంట్లో వచ్చేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ లైక్ చేయడం కనుక మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.